హ్యాపీ బర్త్డే, హ్యాపీ ఓవరాల్ బర్త్డే, హెల్దీ బర్త్డే, విషయం వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్. మొదటిసారిగా మా వీడియోలు చూస్తున్నట్టు లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, బాగా నచ్చితే అందరికి ఫార్వర్డ్ చేయండి. సో న్యూమరాలజీ ఒకటి తప్పండి, మనీ పవర్ బాబా పండగం, బాబా పండగం అండ్ మనకు బాబా జేకేవి, ఇవన్నీ కూడా మన అఫీషియల్ ఛానల్స్. సో అన్నిటిలో ఈ వీడియోలు వస్తూనే ఉంటాయి, తప్పకుండా మీరు అందరు ఫార్వర్డ్ చేస్తారని నేను కోరుకుంటాను. సో ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటిదంటే, ఒక నంబర్ అనేది ఖచ్చితంగా అలానే ఉంటుందా, ఒక నంబర్లో పుట్టిన వాళ్ళు ఇట్లా చేస్తారా, ఒక 1% అన్న ఖచ్చితంగా ఆ యొక్క సిమ్టమ్స్ గుర్తులు ఉంటాయి. మీరు 1వ తారీఖులో పుట్టినరా ఇలా ఉంటారు, 2వ తారీఖులో పుట్టితే ఇలా ఉంటారు అనేది ఒక ఆల్రెడీ ఆ గుర్తులు ఉంటాయి, ఆ యొక్క సింబల్స్ ఉంటాయి, ఆ యొక్క క్యారెక్టర్స్ ఉంటాయి. చూద్దాం. ఇప్పుడు మైకేల్ జాక్సన్ అంటే కింగ్ ఆఫ్ డ్యాన్స్ ఇన్ ద వరల్డ్. ఆయన ఆగస్టు 29వ తారీఖు 1958 పుట్టారు. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు గురుజీ అంటే దానికి దీనికి సంబంధం ఉంటుంది. ఇప్పుడు మన భారతదేశంలో 13 సంవత్సరాల అమ్మాయి 1 కోటి రూపాయలు సంపాదించింది డ్యాన్స్ పైన అంటే మీరు ఆశ్చర్యపోతలేదా? హర్నిధి కౌర్ సోది అనే అమ్మాయి 6వ తరగతి జరుగుతుంది. సో అందులో హిందీ, తర్వాత పంజాబీ, తర్వాత మన తెలుగు పాటలు, మనదాకా గుంటూరు కారం కూడా వచ్చింది కదా, కుర్చీ మత్త పెడతా అని, ఆ పాట కూడా డ్యాన్స్ చేసింది. ఇప్పుడు ఈ డ్యాన్స్ వల్ల దాదాపుగా ఆమెకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియా ద్వారా దాదాపుగా 45 నుంచి 45 లక్షలు వస్తున్నాయి. తర్వాత ప్రమోషన్స్కి దాదాపుగా 1 కోటి రూపాయలు సంపాదించింది. ఇలానే ఆమె డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న రహస్యం ఏంటి? సో మీ పాప కానీ మీ బాబు కానీ మీరు కానీ ఎవరైనా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ నంబర్స్ ఉన్నాయా? తప్పకుండా మీరు ఒక సింగర్ అవుతారు, ఒక డాన్సర్ అవుతారు, వీటి ద్వారా 1 లక్ష కోట్ల రూపాయలు సంపాదిస్తారు. నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఒకసారి ఏంటిది అని తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో 2000 సంవత్సరంలో చిన్న చిన్న పిల్లలే కోటీశ్వరులు అవుతున్నారు. నేను దాదాపుగా కోటీశ్వరుడు కావడానికి 45 సంవత్సరాలు పట్టింది, 46 సంవత్సరాలు చాలా కష్టాలు, ఇలా అనగానే అలా అయిపోలే. కానీ 2000 సంవత్సరంలో పుట్టిన పిల్లలంతా కూడా ఫాస్ట్గా, చాలా ఫాస్ట్గా కోటీశ్వరులు అవుతున్నాడు. తిలక్ మెహతా అని బాంబేలో ఉంటాడు, పార్సల్ ఆయన చేస్తుంటాడు పిల్లగాడు, 13 సంవత్సరాలే 100 కోట్లు సంపాదించేశాడు. సో అట్లా చిన్న పిల్లలు, ఇంకొక అమెరికాలో ఉంటాడు రిహాన్స్ వరల్డ్ అని, సంవత్సరానికి 275 కోట్లు సంపాదిస్తారు. చాలా అసలు ఇప్పుడున్న కాలం పిల్లల్ని మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయలేరు, అసలు ఇలా అవుతాడు ఇలా అవుతాడు అని ఏం లేదు. ఏదైనా కావచ్చు వాళ్ళు, నేమ్ పేమ్ అసలు తొందరగా వచ్చేస్తున్నాయి, డబ్బులు కూడా తొందరగా వచ్చేస్తున్నాయి. చూద్దాం ఇంకా శృతి సోది ఎందుకు డైరెక్ట్గా మనం ఏంటిది బాకం బోర్డు మీద డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది చూద్దాం ఒకసారి. సో అమ్మాయి పేరు మీ అందరికీ తెలుసు, సోషల్ మీడియాలో చాలా ఫేమస్. సో ఆమె పేరు ఏంటిది ఏమంటారంటే హర్నీత్ కౌర్ సోది. అంటే అందరు అఫీషియల్గా ఆమె సర్టిఫికేట్లో ఆమె టెన్త్ కాదు 6th క్లాసే ఉంటుంది, ఆమె సిక్స్త్ క్లాస్. సో హర్నీత్ కౌర్ సోది ఆమె డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 29 మార్చి 2010. సో బర్త్ నెంబర్ 2, డెస్టినీ నెంబర్ 8, కువా నెంబర్ 7, ఇవన్నీ కూడా ఇక్కడ వేసేసాము, ఎక్కడ కూడా బలరేఖ రాలేదు. కానీ ఈ 2 నెంబర్ ఎక్కువ రావడం వల్ల యాక్టివేషన్ ఎక్కువ ఉంది, సింగర్ అయింది, డాన్సర్ అయింది, యాక్టివేషన్ అయింది, ఇది 2 నెంబర్ వల్ల ప్రభావం. తర్వాత 7 నెంబర్ కూడా వచ్చింది కాబట్టి రీసెర్చ్ ఉంటుంది, చాలా అద్భుతంగా ముందుకెళ్తారు. అదేవిధంగా 9 ఉంది కాబట్టి ధైర్యం ఉంటుంది, 1 నెంబర్ ఉంది కాబట్టి టాప్ పొజిషన్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, 3 నెంబర్ ఉంది కాబట్టి అదృష్టం, తర్వాత 8 నెంబర్ ఉంది కాబట్టి నాలెడ్జ్ గెయినింగ్ హార్డ్ వర్క్ ఇవన్నీ చేయగలుగుతుంది. సో ఇవన్నీ అక్కడ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ఇది. హర్నిధి కౌర్ సోది అంటే హర్నిధి కౌర్ సోదిలో మనకి ఇక్కడ 54 నెంబర్ వచ్చింది అంటే 9, 85 నెంబర్ వచ్చింది అంటే 6, తర్వాత 54 నెంబర్ వచ్చింది మళ్ళీ 9, 29 నెంబర్ వచ్చింది ఇది కూడా మనకు 2. అంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే జన్మ సంఖ్య వీధి సంఖ్య మీరు ఇలా పిరమిడ్ వేసుకుంటే మన డేట్ ఆఫ్ బర్త్కు మనది మ్యాచ్ అయిందా లేదా చూసుకోవాలి మన డేట్ ఆఫ్ బర్త్కి. సో మనం పిరమిడ్ ఇలా వేసుకుంటే, మనం పిరమిడ్ వేసుకున్నాం అనుకోండి ఇలా,
మన బర్త్ నంబరు మరియు డెస్ట్ నంబర్. బర్త్ నంబర్ రెండు, బర్త్ నంబర్ వచ్చేసి రెండు, బర్త్ నంబరు రెండు, డెస్ట్ నంబర్ వచ్చేసి 8. సో వీటికి సంబంధించిన నంబర్స్ ఇక్కడ ఉంటే వాళ్ళు సక్సెస్ అవుతారు నంబర్స్. సో ఇక్కడ వీటి లక్కీ నంబర్స్ అయిన కావచ్చు. ఇప్పుడు ఇక్కడ రెండుకు లక్కీ నంబర్స్ వచ్చేస్తే మనకు ఇక్కడ రెండు ఉంటుంది, రెండుకు రెండు, రెండుకు లక్కీ నెంబర్ రెండు ఉంటుంది, ఆరు కూడా ఉంటుంది. ఇక్కడ 8కి కూడా మీకు ఇక్కడ రెండు ఉంటుంది మరియు ఆరు ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇక్కడ లక్కీ నెంబర్ వచ్చేసి 87. సో సక్సెస్. ఏదన్నా ఒక మెథడ్లో కనీసం లక్కీ నెంబర్ ఉండాలి. సో ఇక్కడ తిరిమిన నెంబర్ కూడా 2 వచ్చింది, ఇది కూడా 2కు 2 వచ్చేసింది. సో ఇలా 8 కూడా 2 నెంబరే లక్కీ నెంబర్, 6 నెంబర్ కూడా. సో మనం ఎక్కువగా లక్కీ నెంబర్స్ మనం ఏ సిరీస్లో పెట్టుకోవాలి పేర్లు అంటే 1లో కానీ, 5లో కానీ, 6లో కానీ, 9లో కానీ. 9లో కూడా అది కూడా 45 మరియు 54 అట్లా. ఈ నెంబర్లలో మన పేర్లు పెట్టుకుంటే మంచిది. ఇక ఇంకా మిగతా 2లో కానీ, 7లో కానీ, తర్వాత 3లో 1, 30 మంచిది, 30 మంచిది. ఇక మిగతా 4లో కానీ, 4లో కానీ, 4లో కానీ, 8లో కానీ పేర్లు వస్తే, 4లో కానీ, 8లో కానీ పేర్లు వస్తే ఇబ్బంది పడతారు. ఓకేనా? సో ఇది ఆల్రెడీ ఎగ్జాంపుల్గా చాలా వీడియోలో చెప్పాను. ఇప్పుడు మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఈమె ఇంత ఫేమ్ ఎందుకైంది, 1 కోటి రూపాయలు నేను చేసేంత స్థాయికి ఎలా ఎదిగింది, 1 కోటి రూపాయలు అంటే 13 సంవత్సరాలకి, అంటే ఓన్లీ 2 ఇయర్స్ లేదా అంటే దాదాపుగా 11 సంవత్సరాల నుంచి ఈమె స్టార్ట్ చేసింది అనుకోండి. సో ఆమె ఛానల్ వచ్చేసి బీట్స్ విత్ హర్నీది, ఇది కూడా చక్కగా మనకి ఎందుకు వచ్చిందంటే 54 నెంబర్ వచ్చింది, 43 నెంబర్ వచ్చింది. సో ఇక్కడ 9 నెంబర్ వచ్చింది. బీట్స్ విత్ బీట్స్ విత్ హర్నీది. సో ఇది కూడా ఇక్కడ 79 వచ్చింది, ఇది 7 అవుతుంది. సో ఇది 7 అవుతుంది. సో 2కి 7 ఫ్రెండ్లీ నెంబర్, థిక్కెస్ట్ ఫ్రెండ్లీ నెంబర్. కానీ నేను ఏం చెప్పాను, ఇక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ ఇక్కడ ఇది ఫ్రెండ్లీ నెంబర్. కానీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 54, 45 వచ్చింది. సో అలా సక్సెస్ అయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈమె చాలా ఫాస్ట్గా డెవలప్ అయింది, ప్రపంచవ్యాప్తంగా ఈమె చాలా ఫాలో అవుతున్నారు. కానీ ఈ అక్షరాలన్నీ కూడా 16 అక్షరాలు ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 13, 14, 15, 16. ఇట్లా ఉండడం వల్ల చాలా ఫాస్ట్గా డెవలప్ అయ్యి మళ్ళీ ఒకసారి డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కావద్దని మేము ఆశిస్తున్నాం, కానీ చూద్దాం రాబోయే రోజుల్లో. ఇప్పుడైతే 1 కోటి రూపాయలు సంపాదించే స్థాయికి ఎలా ఎదిగిందంటే, ఆమెకున్న 2023 నాటికి. సో బీట్స్ విత్ హర్నీ యొక్క నికర విలువ సుమారుగా 20 నుంచి 25 లక్షలు యుఎస్ డాలర్లో. సో 24 డాలర్స్ 30కి సమానం. వాల్యుయేషన్ బీట్స్ విత్ హర్నీ యూట్యూబ్ ఛానల్ బహుళమూలం నుండి వచ్చే ఆదాయము దాదాపుగా యాడ్ సెన్స్ నుంచి 6 నుంచి 7 లక్షలు వస్తుంది. బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా 5-6 లక్షలు వస్తుంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా 10 నుంచి 30 లక్షలు వస్తున్నాయి. ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద దాదాపుగా 10 నుంచి 15 లక్షలు వస్తున్నాయి. బీట్స్ విత్ హర్నీ జీవితకాలం ఆదాయాన్ని అంటే ఇప్పటి వరకు 13 సంవత్సరాల్లో ఆమె దాదాపుగా 40 నుంచి 45 లక్షలు సంపాదించింది. ఇంకా ప్రమోషన్ అవన్నీ కూడా 1 CR దాకా వచ్చేసింది ఇంత చిన్న వయసులోనే. చూసారు కదా ఇక్కడ ఏది రిపీట్ అయితే అది జరుగుతుందని చెప్పాను, 29 రిపీట్ అయింది, ఇక్కడ రిపీట్ అయింది. సో అందుకోసం వీళ్ళు కింగ్ ఆఫ్ ద డాన్సర్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత చిన్న వయసులోనే భారతదేశంలో మంచి నేమ్ ఫేమ్ వచ్చింది. అంటే ఒక నంబర్ తప్పకుండా దాని యొక్క యాక్టివేషన్ జరుగుతుందన్న సందేహం లేదు. కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి, కానీ ఖచ్చితంగా ముందుకెళ్లే అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ
ఇక 5-4 అనేది ఇక్కడ ఈ పాప దాంట్లో లేదు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లో. ఇదిగో పేరులో హర్నిధి కౌర్ సోదిలో ఈ 4 ఇక్కడ వచ్చేస్తుంది, ఈ 5 ఇక్కడ వస్తుంది. సో టోటల్గా ఈ లోషోగ్రీన్లో వాళ్ళ పేరులో ఉన్న అన్ని నెంబర్లు అన్నీ కూడా ఈ విధంగా వీళ్ళకి ఫిల్అప్ అవుతాయి. అయితే నంబర్లు నంబర్లో ఫిల్అప్ అవుతాయి కానీ లేని ఏం కావు, ఇక్కడ ఉన్నాయే అవుతున్నాయి. సో తప్పకుండా ఈమె ఛానల్ నంబర్ కూడా అలానే ఉంది, 5-4 చూడండి. అందుకోసమే ఈ ఛానల్ పెట్టిన తర్వాతనే ప్రపంచానికి తెలిసింది, అంటే 5-4 అనే నంబరు ఈమె పేరు పెట్టిన తర్వాత ఈమె నంబర్స్ ఇవి యాక్టివేషన్ అయినాయి. మన జీవితంలో మన డేట్ ఆఫ్ బర్త్లో మిస్ అయిన నెంబర్లు మన కంపెనీలో కానీ మన పేరులో కానీ ఉంటాయి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం, ఇలా సక్సెస్ అవుతాం. ఇది చాలామంది న్యూమరాలజీ తెలిసినా చెప్పకపోవచ్చు, ఒకవైపు తెలియకపోతే ఇంకేం చెప్తాడు, తర్వాత ఏమంటాడంటే లోషోగ్రీన్లో నంబర్లు వేయద్దు, నంబర్లు లేకపోతే ఏమేయాలి, మరి లోషోగ్రీన్లో నంబర్లు లేకపోతే ఏమేయాలి, సంక్రాంతి ముగ్గు గొబ్బమ్మలు పెట్టాను, ఇట్లా చాలామంది ఉంటారు. ఫస్ట్ మనము తెలుసుకోవాలి ఆ నంబర్లు ఎందుకు ఉన్నాయి, ఆ నంబర్లు మిస్ అయితే ఏ విధంగా రెమెడీ చేసుకోవాలి. వీడియోస్ కూడా మీకు ఇస్తున్నాను కదా, ఒకవేళ 3 నెంబర్ మిస్ అయిపోయింది, 2 నెంబర్ మిస్ అయిపోయింది, 1 నెంబర్ మిస్ అయిపోయింది, మిస్ అయితే మొబైల్ నెంబర్లు పెట్టుకుందాం, మిస్ అయితే నేమ్ నెంబర్లు పెట్టుకుందాం, మొబైల్ నెంబర్ నేమ్ నెంబర్లు కూడా మిస్ అయితే కూడా కనీసం చేతి మీద రాసుకో అని చెప్తున్నా, కనీసం అక్కడ లేకపోతే ఇక్కడ చేతి మీద రాసుకో. చాలా వైరల్ అయింది 15 నెంబర్ అని, చాలా 15 వైరల్ అయింది, చాలామంది 15 నెంబర్ రాసుకుంటారు. కొంచెం నేను చెప్పింది మళ్ళీ చెప్తే ఇది బాబా పండుగ చెప్పింది కాబట్టి 24 నెంబర్ రాసుకో అంటున్నారు, లేదంటే 6 నెంబర్ రాసుకోమని చెప్తున్నారు. సరే ఏదైనా కానీ మొత్తం కూడితే 6 కదా, ఇక్కడ 19 నెంబర్ రాసుకోమంటున్నా, ఇక్కడ 46 నెంబర్ రాసుకోమంటున్నా. రాసుకోండి రాసుకోండి, బాగా డెవలప్ కానీ, దీనికి రూపాయి ఖర్చు లేదు, ఒక 10 రూపాయల పెన్ను తీసుకొచ్చుకొని రాసుకుంటాము, దీనికి ఏమైనా ఫీజు ఇచ్చినావా, లేదు కదా, డెవలప్ కా నెంబర్లు రాసుకో. ఇంకొక ఆయన న్యూమరాలజీ అంటాడు, అసలు ఈ మధ్యకాలంలో ఫేమస్ న్యూమరాలజీ వాళ్ళ తమ్ముడు, ఇంక నేను పేరు చెప్పగాని, ఈ మధ్య ఏందో స్టిక్కర్లు వచ్చినాయి నంబర్లు రాసుకోమంటారు. అరే నంబర్లు రాసుకోమన్నా దీన్ని ఇంకేం రాసుకున్నావు, రిజల్ట్ నాకు వచ్చింది, మా షెడ్యూల్లో ఫాలో చేసిన, నువ్వు రీసెర్చ్ చేసిన మెతుల్లో నేను చెప్పాలి, నేను రీసెర్చ్ నేను నా స్వంతంగా రీసెర్చ్ చేసుకున్నాను కదా, ఈ డేట్లలో మ్యారేజ్ అయితే ఇట్లా అవుతుంది పుస్తకాలు చూసి చెప్పుకున్నది కాదు తప్పే, ఓకేనా. సో అందుకోసమే నా స్టైల్లో నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను, నా శిష్యులు కూడా కొందరు ఫాలో అవుతారు, కొందరు ఫాలో అవ్వరు, ఫాలో అయిన వాళ్ళకు రిజల్ట్స్ వస్తాయి తప్పకుండా, ఈరోజు కాకపోతే రేపు వస్తాయి. సో అందుకోసమే మీ జీవితంలో మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న రహస్యం, మీ పేరులో ఉన్న రహస్యం, మీ మొబైల్ నంబర్లో, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో, మీ ఇంటి నెంబర్లో ఏదో ఒక రహస్యం దాగి ఉంది, ఆ రహస్యము నేను అపర కుబేరుని చేస్తుంది, కరోడ పతనం చేస్తుంది, అదే రహస్యం, అదే రహస్యం అతను పాతాళలో కానీ దించేస్తుంది. ఆ రహస్యం ఏందనేది, ఆ కోడ్ అనేది, ఆ డీ కోడ్ అనేది తెలుసుకో, ఓకేనా. థ్యాంక్ యూ, హ్యాపీ భారత్, హ్యాపీ భారత్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్రెడీ వేరే ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీరు సదాగా మాకు ఎంకరేజ్మెంట్ చేస్తుంటే ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తుంటాను, సో అందరికి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, హ్యాపీ భారత్, వివరాలు భారత్, వివరాలు.